అమలాపురంలో ఎండూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఘవ నాగేశ్వరరావు ఐఎన్ బ్లడ్ బ్యాంక్ స్థానిక కాలేజీ రోడ్డులో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో శివరామ సుబ్రహ్మణ్యం, బాదం బాలకృష్ణ, కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, కల్వకొలను తాతాజీ, ఎండూరి వెంకటరామయ్య, కార్తీక్, డాక్టర్ రాఘవేంద్రరావు ఐఎన్ బ్లడ్ బ్యాంక్ సభ్యులు పాల్గొన్నారు. మనిషి చనిపోయినప్పటికీ తమ కళ్లను దానం చేయడం ద్వారా వేరొకరికి చూపును ప్రసాదించడం జరుగుతుందన్నారు. అలాగే రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, ముఖ్యంగా ఈ ఫౌండేషన్ సభ్యులు రాఘవ నాగేశ్వరరావు దంపతులను, సభ్యులను అభినందించడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ ప్రారంభం చేశారు వారందరికీ కూడా ఏ ప్రేరణ ఖచ్చితంగా సంకల్పం మేరకే జరుగుతుంది. కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని అంటూ పొరుల యొక్క సాయిబాబు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. నేను కోరుకునేది, అది భగవంతుడు మంచి సపోర్ట్ బాలం బాలకృష్ణ మెయిన్ అంతా కూడా చూపించి మేము చేపట్టిన ఈ రాఘవండి ఇంతటి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన అమలాపురం మున్సిపాలిటీలో జరిగినంత ఇదేంది కాదు, చాలా కఠిన సవాల్ లాంటిది. రీసెర్చ్ వాడతారు తప్ప బెటర్ దేని మనం చేయలేము అని చెప్పేవారు. చిన్న విషయం కాదు, మనసుతో అనుకుంటాను వారిని కూడా సాయం తీసుకుని శంకారం తర్వాత ఎప్పుడు కూడా వారి షాప్ లో తాకి ఎరువులన్నీ కూడా మోసాలంటే సంస్థ వారు ఈ రోజు మళ్ళీ వస్తానండి ఒకసారి వెనక ప్లేస్ సరిపడలేదు అండి అంతే ఒకసారి వెళ్తుండే అండి కొద్దిగా వెళ్తుండే అండి కొద్దిగా వెళ్తుండే.